సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రొసీడింగ్ కాపీని అందజేశారని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గని వనితా భూమిరెడ్డి తెలిపారు. అనంతరం దుబ్బాకలో కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మన మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న చొరవతో మన ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశర్ణ చొరవతో ఈరోజు మేము మున్సిపల్ పాలకవర్గం అందరం కలిసి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. మా పాలకవర్గం అందరం దుబ్బాక మున్సిపల్ వెనుకబడ్డ మున్సిపల్ కాబట్టి మేమందరం మున్సిపల్ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అడగగానే వెంటనే స్పందించి 20 కోట్ల రూపాయలు మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ సార్ గారికి, మంత్రి హరీష్ అన్నకు, ఎంపీ కొత్త ప్రభాకర్ అన్నకు మా పాలక వర్గం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా దుబ్బాక మున్సిపల్ బాగా ఇంకబడి ఉంది, ఎందుకంటే ఇది మున్సిపల్ కావడానికే కొన్నేళ్ళు పెయిన్లు పట్టింది. అదే మా ప్రభాకర్ అన్న ఇక్కడ ఉండి మా బాధలేదో తెలియజేసుకుంటూ మా స్థానిక ఎమ్మెల్యే మరణం జరగడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నామని గుర్తించి మా ప్రభాకర్ అన్న కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళిన మా మహిళల్ని, మా మహిళల్ని తీసుకెళ్ళినందుకు మేము మా బాధలు చెప్పుకున్నాక మాకు 20 కోట్ల శాంక్షన్ చేసిండు మా మున్సిపల్కు. చాలా సంతోషకరంగా ఉంది మా మహిళల తరఫున మొత్తం కేసీఆర్ గారికి, మా ప్రభాకర్ అన్న గారికి, మా హరీష్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రభాకర్ అన్న గారికి మా దుబ్బాక మున్సిపల్ బాగా ఇంకబడి ఉంది, ఎందుకంటే ఇది మున్సిపల్ కావడానికే కొన్నేళ్ళు పెయిన్లు పట్టింది. అదే మా ప్రభాకర్ అన్న ఇక్కడ ఉండి మా బాధలేదో తెలియజేసుకుంటూ మా స్థానిక ఎమ్మెల్యే మరణం జరగడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నామని గుర్తించి మా ప్రభాకర్ అన్న కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళిన మా మహిళల్ని, మా మహిళల్ని తీసుకెళ్ళినందుకు మేము మా బాధలు చెప్పుకున్నాక మాకు 20 కోట్ల శాంక్షన్ చేసిండు మా మున్సిపల్కు. చాలా సంతోషకరంగా ఉంది మా మహిళల తరఫున మొత్తం కేసీఆర్ గారికి, మా ప్రభాకర్ అన్న గారికి, మా హరీష్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ కొత్తగా 2 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మా ప్రాంతం చాలా వెనుకబడి ఉండేది. మా మున్సిపాలిటీ ఇవాళ మేము మా ఎంపీ కొత్త ప్రభాకర్ అన్న గారిని మా మున్సిపల్ గురించి, మా వార్డు సమస్యల గురించి బాధలు మొరుపెట్టుకోగా మా ఎంపీ ప్రభాకర్ అన్న గారు మరియు హరీష్ అన్న గారు వారి కృషితో మమ్మల్ని కేటీఆర్ సార్ దగ్గరికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్లగా మా మున్సిపల్ నుండి కౌన్సిలర్లు అందరము చైర్మన్ వెనుకబడుతుందో దానికోసం వీళ్ళు ఆలోచించి దుబ్బాక ప్రతి వార్డు కావాలి, ఇవాళ సిద్దిపేట గజ్వేల్ లాగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఆలోచనతో సమిష్టిగా అందరు స్వయం కృషితోని అందరు పోయి గౌరవ మంత్రి గారికి, కేటీఆర్ గారికి చెప్పడం, కేటీఆర్ గారు కూడా సావధానంగా వాళ్లకు టైం ఇవ్వడం, దుబ్బాక అంటే వారి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చదివిండు కాబట్టి అందరు కలిసికట్టుగా అభివృద్ధి చేసే బాధ్యతను, గురుతరమైన బాధ్యతను మా పాలక వర్గం మీద పెట్టి అప్పటికప్పుడే వాళ్ళని అన్ని సమస్యలను ఆలోచన చేసి ఒక 20 కోట్ల రూపాయలు, 20 వార్డులు ఉన్నాయి, 20 కోట్ల రూపాయల నిధులతోని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఏదైతే ఆదేశించి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా డైనమిక్ లీడర్ అంటే కేటీఆర్ గారు. ఇవాళ మున్సిపల్ దుబ్బాక గురించి పూర్తి అవగాహన ఉన్న 3-4 నెలల లోపటినే ఈ అభివృద్ధిని చూపిస్తే దాదాపు 10 కోట్లు కాదు 100 కోట్ల వరకు కూడా మరి ఇచ్చడానికి హామీ ఇవ్వడం నిజంగా వెనుకబడ్డ దుబ్బాక మున్సిపాలిటీ ఇక పరుగులు ఎక్కిస్తాం మాటలు కాదు, పరుగులతోనే అభివృద్ధి సాధిస్తాం. ఎవరో చేసి ఏదో చెప్పిన దానికి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించినారు. ఈ పాలక వర్గానికి చైర్పర్సన్కు, వైస్ చైర్పర్సన్కు, కౌన్సిలర్ అందరికి కూడా మరి ఈ ప్రాంతం ఇవాళ దుబ్బాకలో దుబ్బాక ప్రాంత ఓటర్లు, దుబ్బాక ప్రాంత మున్సిపల్ పరిధిలో ఉండే వాళ్ళందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి గాను గౌరవ కార్యవర్గం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హాజరయ్యారు.
छत्रपति शिवाजी गारी 392nd बर्थ एनिवर्सरी सेलिब्रेट छत्रपति शिवाजी आये साम्राज्य अन्नी मतवाड़ सामन आदरी आदर्श निपड़ सो मनमंदर अन्नी मतवाड़ सामन चूस అట్లానే ఉమెన్ ఆయన సామ్రాజ్యంలో మహిళలకి ప్రత్యేక గౌరవం ఆయన ఏదైనా టెరిటరీ ఆక్యుపై చేసినప్పుడు కూడా ఆ శత్రువులు తరపు నుంచి మహిళలు ఏముంటారు వాళ్ళను కూడా వాళ్ళని జైలుకి పెట్టడం కానీ అలాంటి చేయకుండా వాళ్ళని వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇచ్చి ఆయన సామ్రాజ్యం నడిపించారు సో మనము కూడా सोसाइटी लो अंदर ईक्वल ट्रीट अंदर प्रत्येक गौरव इवाली सो शिवाजी गार वाला जीवित मन को आदर्श यूथ अंदर आये రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పెద్దలు మనకి గురిచేసింది వారు ముందటనే అంత మంచి ఆకారం తోటి కూర్చుందని విధంగా వారు కళ్ళన మెరుస్తున్నట్టుంది. వారు నేను ముందే వచ్చి నేను అని వచ్చేవారు నిజంగా వారు మన మధ్య లేకపోవడం మన మనతో కలిసి పనిచేసి ఈ ఏజ్ లో కూడా ఎంపీలు అన్ని పార్టీలలో ఏకాభిప్రాయంతో ఫోరం అధ్యక్షుడిగా కూడా వారిని గౌరవంగా ఫోరం అధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది. వారికి వారి యొక్క ఆత్మశాంతి చేకూరలు మౌన ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకైతే అంత కూడా పేషెంట్ ఇప్పుడు ఏ ఉదాహరణ తీసుకున్నా ఏ కాలేజీ తీసుకున్నా కూడా అంత పేషెంట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఇంకా లేదు. మనకి ఇప్పుడు సఫిషియన్ ప్లేస్ ఉంది మనం జూనియర్ కాలేజీలో దాని డిగ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకి రైతులకు తీసుకెళ్లి అవగాహన కార్యక్రమం అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటాయి కల్టివేషన్ ఎలా చేయాలి ఎన్ని కష్టాలు ఉంటాయి ఏమేమి అన్నింటి కూడా వాళ్ళకి చూపెట్టాలని గౌరవ మంత్రి గారి ఆదేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశంతో 25వ తారీఖు ప్రత్యేక 25వ తారీఖు ముస్తాబాద్లో ముస్తాబాద్ నుంచి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రైతులు తీసుకెళ్ళడం జరుగుతుంది. ద్వారా మెయింటెనెన్స్ టీమ్ తో వినియోగదారులకు అంతరాయం లేకుండా చూస్తున్నాము. గత 3 మాసాలలో ముస్తాబాద్లోని 11 మిడిల్ కోర్సు, మోనికొండలోని 12 మిడిల్కోర్సు, నామాపూర్లోని 21 మిడిల్కోర్సు, చీకోడ్లోని 9 పోల్సు, గూడూరులోని 8 పోల్సు, తిరుమలలోని 25 పోల్లు, గూడెంలోని 3 మిడిల్కోర్లు వేయడం మన ఫోన్ చేసి రెస్పాండ్ అయితే మీ మాటలు ఎట్లుంటాయని మా పదక్కల కూడా తెలిసి కనుక్కో దాదాపు అందరు పే చేసుకోండి. మాకు లైన్ మీద వద్దు దయచేసి మన ఆ ఛాన్స్ ఉంటే మన పిఎస్ గారు కూడా ఇక్కడ దర్శనంలో పనిగొట్లు కిరాయికి మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ పోతుగల్లు రోడ్డుకు పక్కనే మనము కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇందులో ఇప్పుడు వచ్చేసి ఒక ట్రాక్టరు మనందరి కోరిక మేరకు ఇవ్వడానికి వారు మనకు గొప్పగా మంత్రి గారు ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మనం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని గవర్నమెంట్ ఏదైతే సూచన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ గారు బీజేపీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఒక మంత్రి హోదాలో ఉండి భౌతిక దాడులకు దిగమని కార్యకర్తలను రెచ్చగొట్టడం అనేది రాజకీయ చరిత్రలో నియంత మూర్ఖ మంత్రి అనేటువాడు లేడు. ఎందుకంటే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక సీఎం కొడుకు స్థాయిలో ఉన్న నువ్వే కార్యకర్తలను రెచ్చగొట్టి జనగాంలో ఏ విధంగా జరిగిందో ఇవి ఇంకో దగ్గర ఏ విధంగా జరిగిందో ఆ విధంగా భౌతిక దాడులకు దిగాలని బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి
ఓర్చుకోలేక ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్లకు పోయినట్టు కనిపిస్తుంది కేటీఆర్ గారు. ఎందుకంటే ఇన్ని రోజులు బీజేపీ అంటేనే ఎక్కడుంది అని మాట్లాడిన నువ్వు నీ బీజేపీ గురించి మాట్లాడకుండా నీకు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో రాను రాను, ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ హుజరాబాద్ ఎలక్షన్లో కానీ ఏ విధంగానైతే విజయాలు సాధించిందో ఆ విజయాలను తట్టుకోలేక ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. తండ్రేమో పెగ్గేసి మాట్లాడడం జరుగుతుంది, కొడుకేమో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. కేటీఆర్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, నీ ఒక టీఆర్ఎస్ కార్యకర్త మా నిన్నటి రోజున సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు అయినటువంటి కేటీఆర్ గారు సంభాషించినటువంటి భాష చాలా నీచంగా ఉన్నది. అది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులను, మీరు ఏవైతే కార్యక్రమాలు చేయకుండా ఉన్నారో వాటిని, ఏవైతే మీరు పనులు చేపట్టాలో అవి చేయకుండా అయ్యేలో ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని తీసుకొస్తే వాళ్ళను కార్యకర్తలను ఎక్కడికక్కడ కొట్టండి. సూర్యాపేటలో కావచ్చు, జనగాంలో కావచ్చు, ఏ విధంగా పట్టిందో అదే గతి కూడా రానున్న రోజుల్లో పడతాను. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేటువంటి సందేశం ఇదేనా అని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా అడుగుతున్నాము. ఒక్క బీజేపీ కార్యకర్త మీ 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో సమానం, గుర్తుంచుకో. మా పార్టీ ఆదేశిస్తే మా పార్టీ ఒక్కసారి ఇలాంటి మీరు చేసేటువంటి చర్యలకు ప్రతిచర్య చేయమని చెప్తే మీ పార్టీ అనేది ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ టీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ. జాతీయ పార్టీతో మీరు పోల్చుకోవడం చాలా పద్ధతి కాదు ఇది. మీరు ఏదన్నా ఉంటే పని చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీరు హామీలు ఇచ్చిండో హామీలు నెరవేర్చి ప్రజలకు మీరు చేరవగండి. కానీ ఇలా మేడారం సమ్మక్క సారలమ్మల వన ప్రవేశం చేయడంతో శనివారం మేడారం మహాజాతర ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప జాతర ప్రశాంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించారు. 4 రోజుల మహాజాతరకు 60 లక్షల మంది భక్తులు వచ్చారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించడము, కళ్యాణ కట్టలు నిర్వహించడము, ఎండోమెంట్ ఆధ్వర్యంలో క్యూ కాంప్లెక్స్ కానీ దర్శనం కానీ ఎక్కడెవరికి ఇబ్బంది కాకుండా మరి కార్యక్రమాలు జరిగినాయి. మరి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో రకాలుగా మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఇక్కడ పంపి మేము ఈ 4 రోజులు మేము కూడా ఇక్కడే అందరితో ఇక్కడ మమేకమై మేము కూడా చిన్న చిన్న ఏదైనా సమస్యలు మా దృష్టికి వస్తే ఆ సమస్యలను మరి ఎక్కడికక్కడ పరిష్కారం అంటే పెద్ద సమస్యలేం కాదు, అధికారులకు సూచనలు ఇచ్చి వెళ్ళే విధంగా మేము అందరం కూడా సహకరించడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తులందరికీ సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క మరి ఆ గద్దెలపైన ఉన్నటువంటి అమ్మగారి మొక్కి మీరు మొక్కు చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఏదైతే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్క అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంకోసారి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకుని రావాల్సిన బాధ్యతను విస్మరించి అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. సార్, విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఓకే, విభజన హామీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఐటీఆర్ కావచ్చు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కావచ్చు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్పష్టం చేయాలి, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి అనుకున్నాను. చెప్తాను, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ కాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కడతానని గతంలో హామీ ఇచ్చింది, కేంద్రం కాకపోతే మేమే కట్టుకుంటాం, ఎందుకు కట్టడం లేదు? కాబట్టి ఫీజిబిలిటీ కాదని. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటేటివ్ తత్వం పెరిగింది, స్టీల్ కానీ ఏది కానీ. కాబట్టి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ప్రైవేట్ సెక్టర్లో తక్కువ ధరలో స్టీల్ వస్తూ ఉంటే మనం ఎక్కువ ధరలను ఉత్పత్తి చేసి అమ్ముదామంటే వరకు ఉన్నారు. కాబట్టి ఒకసారి మనము ప్రాక్టికాలిటీ ఆలోచన చేయాలి. అదే తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సహకరిస్తాం. ఆ రోజు ఎవరు చూడకుండా ఆ రోజు విభజన